The <laughs> హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయడం ద్వారా నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మనకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే సెట్ ఎగ్జామ్ ఉందో ఇది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి స్టార్ట్ అవబోతున్నట్లుగా మనకి కేంద్ర మంత్రులు గతంలో ట్వీట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే రావడం జరిగింది కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించి టెన్ టూ యాన్యువల్ క్యాలెండర్ అయితే డిసెంబర్ పదిహేడో తారీఖున అఫీషియల్గా మనకి ఎస్ఎస్సీ డాట్ ఎన్ఎస్ఈ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే మనకి అప్లోడ్ చేయడం జరిగింది ఈ టెన్ టూ క్యాలెండర్లో ఉన్న డేట్స్ ప్రకారం చూసుకుంటే దాదాపుగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా ఎస్ఎస్సీ అయితే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అంటే మనకి ఫిబ్రవరి తర్వాత అంటే మార్చ్ రెండు వేల ఇరవై మూడులో కానీ లేదా రెండు వేల ఇరవై నాలుగులో కానీ సెట్ వస్తుందా మనకి సెట్ పోస్ట్ పోన్ అయిందా మనకి లేట్ అయిందా లేదా సెట్ని క్యాన్సిల్ చేశారా ఎందుకు ఈ విధంగా ఎస్ఎస్సీ చేసింది లేదా you okay. మనకి సెట్ నుండి ఎస్ఎస్సీ తప్పుకొని కేవలం బ్యాంక్ మరియు రైల్వే మాత్రమే సెట్లో ఉన్నాయా ఏంటి కారణం అనేది అయితే మనకి క్లారిటీగా అయితే తెలీదు కేవలం ఎస్ఎస్సి అయితే మనకి క్యాలెండర్ రిలీజ్ చేసింది దాదాపుగా రెండు వేల ఇరవై మూడు దాకా కూడా ఫిబ్రవరి దాకా కూడా షెడ్యూల్ అయితే ఇచ్చేసింది మనం జస్ట్ వెయిట్ చేసి చూడడమే సెట్ మనకి లేట్ అవుతుంది ఎందుకు ఈ విధంగా రిలీజ్ చేశారని ప్రస్తుతం అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లారిటీగా అయితే లేదు జస్ట్ మనకి ట్వీట్స్ ద్వారా మనకి యూనియన్ మినిస్టర్స్ అయితే జస్ట్ టెన్ టూగా మార్చ్ రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అవుతుందని మాత్రం గతంలో చెప్పారు బట్ ఇప్పుడైతే మనకి ఎస్ఎస్సీ నుండి క్యాలెండర్ అయితే వచ్చింది ఒకసారి అసలు ఎస్ఎస్సీ విడుదల చేసిన క్యాలెండర్ చూసినట్లయితే మొట్టమొదటిగా సీజీఎల్ నోటిఫికేషన్ ఏదైతే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉందో టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది టెన్ టూగా డిసెంబర్ ఇరవై మూడో అయితే విడుదల చేయబోతున్నట్లుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇది మీకు జనవరి ఇరవై మూడో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో కండక్ట్ చేస్తామని చెప్పారు అలాగే సిహెచ్ఎస్ఎల్ టెన్ ప్లస్ టూ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఇది అయితే మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖునైతే వస్తుంది మీకు మార్చి ఏడో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి మార్చ్ మనకి మే మంత్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది మే టూ థౌజండ్ ట్వంటీ టూలో అలాగే ఎంటీఎస్కి సంబంధించి మనకి మార్చి రెండు ఇరవై రెండో తారీఖునైతే నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ ముప్పై లోపు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే జూన్ రెండు వేల ఇరవై రెండులో ఉంటుంది అలాగే సెలక్షన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి ఫేస్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించి మే పదో తారీఖున నోటిఫికేషన్ వస్తుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా జూలైలో ఉంటుంది అలాగే మనకి హెడ్ కానిస్టేబుల్ మినిషియల్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి మనకి మే పదిహేడో తారీఖునైతే నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంటుంది అలాగే మనకి డ్రైవర్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ వచ్చి మనకి జూన్ ఇరవై ఏడో తారీఖున వస్తుంది అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది అలాగే మనకి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి జూలై నాలుగో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ అలాగే సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఆగస్టు పద్నాలుగో తారీఖున వస్తుంది డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అనమాట నెక్స్ట్ జేహెచ్టీ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి చూసినట్లయితే ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఐఎండికి సంబంధించి కూడా మనకి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిలో నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో జనవరి రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఎంటీఎస్ సివిలియన్ ఢిల్లీ పోలీసుకు సంబంధించి అక్టోబర్ పదకొండో తారీఖున నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున అలాగే మనకి జూనియర్ ఇంజనీర్ జేఈ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీవ్ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎగ్జామినేషన్ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిది వస్తుంది మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది స్టెనోగ్రాఫర్ సిఎండ్డీ వచ్చి మనకి డిసెంబర్ ఐదో తారీఖున అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్ ఉంటుంది అలాగే కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ మేల్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరి తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది మే మంత్ రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్ ఉంటుంది కానిస్టేబుల్ జీడీ సిఎపీఎఫ్కి సంబంధించి అలాగే రైఫిల్ మ్యాన్ జీడీ అస్సాం రైఫిల్స్కి సంబంధించి నోటిఫికేషన్ రెండు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున వస్తుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ జూన్ రెండు వేల ఇరవై మూడులో ఉంటుంది సో మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సిబిఏ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని అర్థం సో ఈ విధంగా ఎస్ఎస్సీ అయితే షెడ్యూల్ ఇచ్చింది ముఖ్యంగా చాలామంది సీజీఎల్ నోటిఫికేషన్ అయితే మనకి వెయిట్ చేస్తున్నారు సో డిసెంబర్లో వస్తుంది అలాగే సిహెచ్ఎస్ఎల్ అయితే మనకి ఫిబ్రవరిలోనూ ఎంటీఎస్ అయితే మార్చ్లోనే అయితే మనకి అప్కమింగ్ అయితే నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది సెట్కి సంబంధించి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు సో మనకి ఎందుకు ఈ విధంగా జరిగింది లేదా సెట్ పోస్ట్ పని ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ టెన్ టూ క్యాలెండర్ ప్రకారం ఎస్ఎస్సీ విడుదల చేసిన డీటెయిల్స్ అయితే ఇవి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ వర్క్ అవకపోతే ఆ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని ఇక్కడ ఉన్నట్టుగా స్పెల్లింగ్ ఎంటర్ చేసి సెట్ చేసినట్లయితే మన ఛానల్ లోగో ఉంది కదా దీన్ని చూసి మీకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్